స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పరిశీలించడం జరిగింది. దానికి నానా యాగి చేసి మా పార్టీ నాయకుల మీద 307 పెట్టి అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ కేసులకు నిరసనగా ఈరోజు శాంతియుత ర్యాలీ చేస్తా ఉంటే ముందున్నాడు ఎవడు కూడా అటువైపు రాడు. ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్య యుతంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేస్తా ఉంటే అటువైపు వచ్చి రెచ్చగొట్టడం, వాళ్ళకి పోలీసులు సహకరించడం. ఒకవేళ ప్రజాప్రతినిధి అటు రాకూడదు, వచ్చినా పోలీసులు రూట్ డైవర్ట్ చేసి పక్కకు పంపించాలి. అటువంటిదేమి లేకుండా అక్కడికి తీసుకొచ్చి మా కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో గంటన్నర సేపు అక్కడే ఉంచి వాళ్ళని, వీళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అలగా బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని పోగు చేసి ఎమ్మెల్యే అక్కడే గంటన్నర ఉండి వాళ్ళందరూ వచ్చిన దాకా అక్కడ వెయిట్ చేసి దిగి కారులో నుంచి దిగి మీసాలు మెలేసి రెచ్చగొట్టి నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి పోలీసుల చేత ఫైర్ ఓపెన్ చేపించి పారిపోయారు. ఎదురుగా బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాప్లోకి ఆ బస్ స్టేషన్లోకి దాక్కోవడానికి పారిపోయిన కార్యకర్తలను కూడా వెంటబడి తరివి తరివి కొట్టి పలకాయలు పగలగొట్టి హాస్పిటల్లో చేర్చే పరిస్థితి ఈరోజు తీసుకురావడం అనేది ఇవాళ వినుకొండలో తెలుగుదేశం పార్టీని భయానక వాతావరణం సృష్టించాలి, భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత భయపెట్టాలని చూస్తే అంత తిరగబడతారని గుర్తుపెట్టుకోండి. 1వ తేదీన నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముందు వినుకొండ రాబోతూ ఉంది. ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఆధారంగా 144 సెక్షన్ పెట్టారు 3 రోజులని. 3 రోజులు 144 సెక్షన్ పెట్టేళ్ళు ఆ పల్లాడులో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పోయి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేని. మమ్మల్ని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అటు రానిచ్చే పరిస్థితి లేదు. దానికోసం 144 సెక్షన్ పెట్టారు. లోకేష్ గారి పాదయాత్రకి అడ్డంకులు సృష్టించాలని ఒక పథక రచన ఎమ్మెల్యే చేశాడు, దానికి పోలీసులు సహకరించారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా ఖచ్చితంగా ఎవరికైనా సరే వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతా ఉంది ఏం జరిగిందనేది. ఎమ్మెల్యే వారు క్లియర్గా పక్కా పోవడానికి అవకాశం కనపడతా ఉంది. అసలు అడ్డమే లేరు, మా ర్యాలీ అడ్డం లేదు, పోలీసులు పక్కకి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు, వెళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆపేసి మరి అడ్డగోలుగా మా కార్యకర్తల మీద ఈ విధంగా దౌర్జన్యం చేసినటువంటి వైసీపీ నాయకులను కానీ ఎమ్మెల్యేని కానీ వీళ్ళకి సహకరించిన పోలీసులను కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు రాబోయే రోజుల్లో లోకేష్ పాదయాత్ర యోగాళం ద్వారా ఇంతకింత రిటార్డ్ వాళ్ళకి చూపిస్తాం. ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహంతో మా కార్యక్రమాలు మేము విజయవంతం చేస్తాం. మీరు ఏ విధంగా అడ్డుకోవాలని చూస్తే కూడా ఇక ఏమీ చేయలేరు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఇవాళ మంత్రి పోయింది, రజనీ పోయింది, అక్కడ పిల్లలు రామకృష్ణారెడ్డి వెళ్ళాడు, శ్రీనివాసరెడ్డి వెళ్ళాడు, వాళ్ళు మొత్తం కూడా బ్యాచ్ వెళ్ళి ఆయనకేదో జరిగిపోయినట్టు ఆయనకు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇవాళ దేవ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా పల్నాడు జిల్లాకు అవసరమైతే రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.